స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది. సైఫ్ అలీ ఖాన్ రావణాసుడి పాత్రలో నటించడంతో బాలీవుడ్ వర్గాల్లో కూడా సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. తనాజీ లాంటి సినిమాని డైరెక్ట్ చేసిన ఓంరాజ్ సినిమాని డైరెక్ట్ చేయడం బాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 550 కోట్ల బడ్జెట్తో సినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. ఆదిపురుష్ ప్రమోషన్స్ కూడా ఎంతో జోరుగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ 160 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. జీఎస్టీతో కలిపి టీ సిరీస్ సంస్థకు 185 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్లకి ఆదిపురుష్ తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా టికెట్లు ఇప్పించమని పెద్ద ఎత్తున అబ్లిగేషన్స్ వస్తున్నాయట. ఒకప్పుడు ఎలా అయితే RRR, బాహుబలి లాంటి సినిమాల టికెట్లు కావాలని ఫోన్లు వచ్చేవో, ఇప్పుడు ఈ సినిమాకి కూడా పై స్థాయి నుంచి, రాజకీయ నాయకుల నుంచి, ఇతర సెలబ్రిటీల నుంచి కూడా అదే రేంజ్లో ఫోన్లు వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. ఒక రకంగా చూస్తుంటే మెంటల్ ఎక్కిపోయేలా వారికి ఫోన్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.